हेलो हाय अंदर एला उन्नारंडी नेनैते चाला बागुन्नानु वेल्कम टू लता श्रीनाथ लाइफ स्टाइल कोत्तगा एवरैना मन चानल नी चूस्तुन्नट्लयिते ई वीडियो ओकवेळ मीकु नच्चिनट्लयिते प्लीज सब्सक्राइब टू मई चानल अंड क्लिक द बेल ऐकान अंडी बेल ऐकान क्लिक चेस्ते ना नोटिफिकेशन्स अनेवि मी मोबाइल लो वस्तायि मीरु हैपीगा वाच चेयोच्चु अन्नमाट इवाल मनं लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां ఇవాల్టి వీడియో వచ్చేసి డార్క్ సర్కిల్స్ గురించి అండి. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి మెయిన్ రీజన్ వచ్చేసి పూర్ డైట్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ ఇవన్నీ కూడా రీజన్స్ అన్నమాట. అలాగే కొంతమందికి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల కూడా ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. అలాగే హెరిడిటీ వల్ల కూడా మనకి డార్క్ సర్కిల్స్ అనేటివి వస్తూ ఉంటాయి అన్నమాట. వంశపారంపర్యంగా మన డార్క్ సర్కిల్స్ అనేటివి వస్తూ ఉంటాయి. సో వీటిల్ని మనం న్యాచురల్ మెథడ్లో ఎలా తగ్గించుకోవాలి అనేది ఇవాళ మనము చూద్దాం. ఏమీ లేదండి, చాలా సింపుల్ అన్నమాట. ఒకే ఒక్క ఆయిల్తో మనం ఈ డార్క్ సర్కిల్స్ని పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు. ఆ ఆయిల్ ఏంటి, అది ఎలా అప్లై చేసుకోవాలి అనేది మనం చూద్దాం. ఇదే అండి ఆ ఆయిల్. ఇది వచ్చేసి బాదం ఆయిల్ అన్నమాట, కోల్డ్ ప్రెస్డ్ స్వీట్ ఆల్మండ్ ఆయిల్. ఇక్కడ నేను డాబర్ కంపెనీ వాళ్ళది తీసుకున్నాను, మీరు ఏ కంపెనీ అయినా తీసుకోండి. బట్ అది స్వీట్ బాదం ఆయిల్ అయి ఉండాలి, ప్లస్ కోల్డ్ ప్రెస్డ్ అయి ఉండాలన్నమాట. ఈ ఏరియా అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి మీరు చాలా ప్యూర్ ఆల్మండ్ ఆయిల్ని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే మీకు రిజల్ట్స్ అనేటివి చాలా బాగా వస్తాయన్నమాట. ఇక్కడ నేను ఈ బాదం డాబర్ వాళ్ళ బాదం ఆయిల్ని వాడుతున్నానండి. దీని ప్రైస్ వచ్చేసి 197 రూపీస్. నేను అమెజాన్లో పర్చేస్ చేశాను, మీకు కావాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, మీరు చెక్ చేసుకోండి. సో ఈ ఒక్క ఆయిల్తో మనం డార్క్ సర్కిల్స్ని రిమూవ్ చేసుకోవచ్చు అన్నమాట, అది పర్మనెంట్గా. మీరు దీన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటే మీకు విదిన్ 2 వీక్స్లోనే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయన్నమాట. అలాగే దీంతోపాటు మీరు డైట్ కూడా మంచిగా తీసుకోవాలండి. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మంచిగా తీసుకోవాలి, ప్లస్ మంచిగా నిద్రపోవాలి. అలాగే వాటర్ని కూడా 4 లీటర్స్ మినిమం మీరు తాగుతూ ఉంటే మీకు పర్మనెంట్గా ఈ డార్క్ సర్కిల్స్ అనేటివి తగ్గుతూ వస్తాయన్నమాట. ఇక లేట్ చేయకుండా మనం దీన్ని ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. మీరు అప్లై చేసుకునే ముందు మంచిగా షేక్ చేసి అప్లై చేసుకోండి. ఇలా ఉంటుంది ఈ ఆయిల్. ఇలా ఫింగర్స్కి అప్లై చేసుకొని ఒక్కసారి దీన్ని వామప్ చేయండి. ఈ ఆయిల్ని వామప్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు మసాజ్ చేసుకోవాలన్నమాట ఐస్కి. చూసారు కదా, ఇలా మంచిగా వామప్ చేయండి. వామప్ చేసి మీరు ఫస్ట్ ఫేస్ని బాగా క్లెన్స్ చేసుకోండి. క్లెన్స్ చేసుకున్న తర్వాతే దీన్ని మసాజ్ చేసుకోవాలి. అలాగే ఫింగర్స్ని కూడా మంచిగా వాష్ చేసుకోండి బిఫోర్ మసాజింగ్. నేను ఆల్రెడీ నా ఫేస్ని మంచిగా వాష్ చేసుకున్నానండి, చూసారు కదా. ఇలా మీరు మసాజ్ చేసుకోవాలి. క్లాక్ వైజ్ డైరెక్షన్లో మీరు దీన్ని మసాజ్ చేసుకోవాలి. డైలీ మీరు నిద్రపోయే ముందు మీ ఫేస్ని మంచిగా క్లీన్ చేసుకొని ఇలా 5 మినిట్స్ మంచిగా మసాజ్ చేసుకొని నైట్ అంతా కూడా ఇలాగే వదిలేయండి. మార్నింగ్ కోల్డ్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకోండి. ఇలా మీరు రెగ్యులర్గా చేస్తూ ఉంటే చాలా క్విక్గా మీకు డార్క్ సర్కిల్స్ అనేటివి తగ్గుతాయి అన్నమాట. చాలా జెంటిల్గా మీరు మసాజ్ చేసుకోండి, తొందర ఏమీ లేదు. మీరు ఐస్కి చేస్తున్నప్పుడు చాలా జెంటిల్గా చేసుకోవాలి, ఎందుకంటే అక్కడ స్కిన్ అనేది చాలా డెలికేట్గా ఉంటుందన్నమాట. సో మీరు జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మీకు డార్క్ సర్కిల్సే కాదండి, ఐ చుట్టూ ఉన్న వ్రింకిల్స్ అనేటివి కూడా తగ్గుతాయి. మీ స్కిన్ ఎలాస్టిసిటీ అనేది బాగా పెరుగుతుందన్నమాట. మన బ్యూటీ అంతా మన ఐస్లోనే ఉంటుంది కదా. ఐస్ డల్గా కనిపిస్తే మన ఫేస్ మొత్తం కూడా డల్గా కనిపిస్తుంది. ఇలాగా ఒక 5 మినిట్స్ మీరు మంచిగా మసాజ్ చేసేసుకొని అలాగే పడుకోండి. మార్నింగ్ మీరు కోల్డ్ వాటర్తో వాష్ చేసుకోండి. ఇలాగ రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తూ ఉంటే మీకు మంచిగా డార్క్ సర్కిల్స్ అనేవి తగ్గుతాయి. ఇది చాలా చిన్న వీడియో అండి, బట్ ఇది చాలా ఎఫెక్టివ్గా మీకు పనిచేస్తుందన్నమాట. మీరు ట్రై చేసిన తర్వాత నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మీ రిజల్ట్స్ అనేవి ఎలా వచ్చాయి అనేది.
ఇంతటితో ఈ వీడియో నేను ఎండ్ చేస్తున్నాను. హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్, కంటెంట్ ఉంది అనిపిస్తే ఒక సబ్స్క్రైబ్, అండ్ యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మీరు షేర్ చేసుకోండి. బీ న్యాచురల్, హెల్దీ అండ్ ఫిట్. థ్యాంక్ యూ, బాయ్.